వరి పంట విషయంలో నిన్నటి వరకు రాష్ట్ర ప్రభుత్వమే మొత్తం పంటను మేమే కొంటున్నాం వరి ధాన్యం మేమే కొంటున్నాం ప్రతి గింజను కొంటామని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ రైతుల యొక్క పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది అది ఎటు తేల్చుకోలేని పరిస్థితి ఇప్పటికే రైతులు చేసినటువంటి అప్పులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితికి దారి తీస్తుంటే వరిధాన్యం మేము కొనము అంటే దానికి ఆల్టర్నేట్ కొనము అని చెప్పే బదులు కనీసం ఆల్టర్నేట్ ఈ సంవత్సరం ఒక రెండు మూడు పంటల వరకు రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం వాటికి సంబంధించినటువంటి కూర్చొని సెటిల్ చేసుకుని ఈ విషయాల్లో ఇట్లా ఉంటే కొంటాము ఇట్లా ఉండకపోతే కొనము ఈ విషయంలో రాష్ట్రం భరిస్తుంది మేము సేకరిస్తాము అనేటువంటి విషయాన్ని చెప్పు లేదు పంట మార్పిడి చేసిన తర్వాత మిగిలిన పంటలు వేస్తే ఆ పంటలకు గతంలో సన్న బియ్యం వేయాలి దొడ్డు బియ్యం వేయదు దొడ్డు బియ్యం వేయాలి సన్న బియ్యం వేయద్దు లేదంటే పత్తి ఇట్లా ఉంది వరి అట్లా ఉంది ఈ పంటలు వేయాలి ఆ పంటలు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించిన పంటలకైనా సరే రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరనిచ్చి వాటికి సంబంధించినటువంటి మార్కెటింగ్ వెసులుబాటు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందా ఆయిల్ పాము ఎగుమతులు ఆయిల్ పాము పండించాలి లేదంటే పత్తి పండించాలి లేదంటే పసుపు పండించాలి అపరాలు మినుములు ఇట్లాంటి అనేకమైనటువంటి పంటలకు లాభం ఉంది విదేశాలకు ఎగుమతి చేసుకోవచ్చు లేదంటే మార్కెట్లో గిరాకీ ఉందనుకున్న సందర్భంలో ఆ పంట వేసినటువంటి రైతులకైనా సరే మీరు భరోసా ఇవ్వగలుగుతారా ఆ పంటను ఖచ్చితంగా మార్కెట్లో వాళ్ళకి కనీస గిట్టుబాటు ధర వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటుందో రాష్ట్ర ప్రభుత్వం ఆ విషయంలో రైతులను ఆదుకుంటుందా వరి పక్కన పెడదాం కనీసం రాష్ట్ర ప్రభుత్వం చెప్తే యాభై అరవై శాతం సంబంధించినటువంటి రైతులైనా సరే దొడ్డు రకం పంటను వేయరు ఇప్పుడు సన్న రకం పంటను వేస్తే రాష్ట్ర ప్రభుత్వం కొంటుందా ఆ ప్రభుత్వం అంతా చేస్తుందా ఈ ఉప్పుడు బియ్యానికి సంబంధించినటువంటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క వ్యవహారశైలి ఏ విధంగా ఉండాలి ఎఫ్సిఐ డెబ్బై శాతం తీసుకుంటుంది ఈ తీసుకున్నటువంటి ఉప్పు బియ్యానికి గిరాకీ లేదు కాబట్టి అది చేయకండి డైరెక్ట్గా రారేసే మాకు ఇచ్చే విధంగా తీసుకుంటే మేము అంతా తీసుకుంటామంటుంది రైతులను ఎందుకు ఎడ్యుకేట్ చేయట్లేదు మనం ఆ విషయంలో ఎందుకు చేయట్లేదు రైతులు మిల్లర్లు కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి ఎఫ్సీఐ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎందుకు మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఈ విషయంలోనే మనం రైతులను ఆదుకోవాలి ఇట్లా చేసుకుంటూ పోతే ఇప్పటికే రైతుల ఉత్పత్తి పడిపోతుంది రైతులు తగ్గిపోతున్నారు వ్యవసాయదారులు తగ్గిపోతున్నారు ఈ విషయంలో అయినా సరే జాగ్రత్తగా రాష్ట్ర ప్రభుత్వం ఒక స్పష్టమైనటువంటి వైఖరి తీసుకోవడం మాత్రం మంచిది